హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఒక మంచి ఫ్యాంటసీ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం అదే రెండు వేల ఇరవై నాలుగులో లో రిలీజ్ అయినటువంటి కలీ మూవీ స్టోరీ ఈటీవీ విన్ యాప్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ మూవీ మంచి మెసేజ్ తో ఉంటుంది సో చివరి వరకు చూడండి నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే అర్ధరాత్రి సమయంలో శివరామ్ అనే వ్యక్తి తన ఇంటి ముందు ఒక గుంటను తవ్వి ఇంట్లోకి వెళ్లి ఒక డెడ్ బాడీని మోసుకుని వచ్చి ఆ బాడీని తవ్విన గుంటలో వేస్తాడు అప్పుడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏమిటి అంటే ఆ బాడీ ఎవరిదో కాదు శివరామ్ దే అని అంటే తన బాడీని పూడ్చి పెట్టడానికి తానే గుంట మాట అప్పుడు మూవీ టైటిల్ పడుతుంది స్టోరీ కొన్ని గంటల వెనక్కి వెళ్తుంది దేవలోకంలో బ్రహ్మదేవుడితో మాట్లాడుతున్న కృత కృత యుగంలో ధర్మాన్ని నాలుగు పాదాల మీద నడిపిస్తాను అని చెప్పగా త్రేత బ్రహ్మను చూసి యుగంలో ధర్మాన్ని మూడు పాదాల మీద అధర్మాన్ని ఒక్క పాదం మీద నడిపిస్తాను అని చెప్తాడు ఆ వెంటనే ద్వాపర బ్రహ్మను చూసి ద్వాపర యుగంలో ధర్మాన్ని రెండు పాదాల మీద అధర్మాన్ని కూడా రెండు పాదాల మీద నడిపిస్తాను అని అంటాడు చివరిగా కలి బ్రహ్మదేవుణ్ణి చూసి కలియుగంలో ధర్మాన్ని ఒక్క పాదం మీద ఇంకా అధర్మాన్ని మూడు పాదాల మీద నడిపిస్తాను అని చెప్తూ ఉంటాడు ఇలా టీవీలో ప్రోగ్రామ్ ని చూస్తున్న శివరామ్ తను చనిపోవాలి అని ఫిక్స్ అయ్యి చివరిసారిగా హ్యాపీగా భోజనం చెయ్యాలి అనుకుని తనకిష్టమైన బిర్యానీ వండుకుని తింటూ తన జీవితంలో తనకు ఉన్న పర్సనల్ ప్రాబ్లమ్స్ ప్రొఫెషనల్ ప్రాబ్లమ్స్ వైఫ్ తో గొడవలు పోలీస్ కేసులు బంధువుల మోసాలు ఇలా అన్ని గుర్తు చేసుకుని ఒక లెటర్ ని రాసి గతాన్ని గుర్తు చేసుకుంటాడు స్టోరీ గతానికి వెళ్తుంది శివరామ్ వేదాన్ని లవ్ చేయడంతో వేదా పేరెంట్స్ తో మాట్లాడడానికి వెళ్ళగా వేదా ఫాదర్ శివరాముని చూసి నీ ఫ్యామిలీ గురించి నీ గురించి కూడా బాగా తెలుసు మీ మంచితనం వల్ల మీ ఆస్తిని ఎలా పోగొట్టుకున్నారో కూడా తెలుసు మీకు బ్రతకడం తెలియదు అని తిట్టి పంపించేసి వెంటనే వేదాన్ని చూసి చెడు అలవాట్లో ఉన్నా పర్వాలేదు కానీ శివరామ్ కి మంచితనం ఎక్కువ అది ప్రమాదకరమైన లక్షణం నువ్వు శివరామ్ తో హ్యాపీగా ఉండలేవు అని అనగా వేద తన పేరెంట్స్ ని ఎదిరించి తన ఫ్యామిలీ నుంచి విడిపోయి శివరామ్ ని పెళ్లి చేసుకుని ఒక పాపను కూడా కంటుంది స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది శివరామ్ తన బెడ్రూమ్ లో ఉరి వేసుకోబోతున్నా ఎవరో తన ఇంటి డోర్ ని కొడుతున్నట్లుగా వినిపిస్తుంది దాంతో శివరామ్ వెళ్లి డోర్ ఓపెన్ చేయగా శివరాం ముందు ఒక వ్యక్తి నిలబడి ఉంటాడు ఆ వ్యక్తి శివరాముని చూసి బయట బాగా వర్షం పడుతుంది వర్షం ఆగే వరకు మీ ఇంట్లోనే ఉంటాను నన్ను మీ గెస్ట్ అనుకో అని అంటాడు ఆ గెస్ట్ కొంచెం విచిత్రంగా మాట్లాడుతూ శివరామ్ మనసులో అనుకునేవి కూడా ఆ గెస్ట్ వినగలుగుతూ ఉంటాడు అలా ఇంట్లోకి వచ్చిన గెస్ట్ శివరామ్ తో మాట్లాడుతూ శివరామ్ గురించి అంతా తెలిసిన వాడిలాగా శివరామ్ చిన్నతనం నుంచి జరిగిన సంగతి టనల గురించి ప్రస్తావిస్తూ ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు అని అడుగుతాడు ఆ మాటలు విన్న శివరామ్ అసలు నా పర్సనల్ డీటెయిల్స్ తో పాటు నేను చనిపోవాలనుకుంటున్న విషయం వీడికి ఎలా తెలుసు అనే షాక్ లోనే అసలు నేనెందుకు చావాలనుకుంటున్నానో నీకెందుకు చెప్పాలి నువ్వు నా ఇంట్లో నుంచి వెళ్ళిపో అని అంటాడు దాంతో ఆ గెస్ట్ బయటికి వెళ్లిపోతూ వెళ్లిపోతూ ను చూసి శివరాం రాసిన ఆ ఆత్మహత్య లెటర్ ని చదవకుండానే ఆ లెటర్ లో ఏం రాసిందో ఎగ్జాక్ట్ గా లైన్ టు లైన్ ఎగ్జాక్ట్ గా చెప్పడంతో శివరాం షాక్ అయ్యి అసలు మీరు ఎవరు కూర్చొని మాట్లాడుకుందాం కూర్చోండి అని అంటాడు ఆ తర్వాత ఆ గెస్ట్ శివరామ్ను చూసి ఒక గేమ్ ఆడుకుంటూ మాట్లాడుకుందాం అని చెప్పి ఒక విచిత్రమైన గేమ్ ని ఆడించడం మొదలు పెడతాడు అలా గేమ్ ఆడే టైంలోనే ఆ గెస్ట్ ని చూసిన శివరామ్ ఈ లోకంలో మంచి వాళ్లే లేరు అందరూ ఏదో ఒక రకంగా మోసం చేసే వాళ్లే అంటూ జరిగింది చెప్పడం మొదలు పెడతాడు స్టోరీ గతానికి వెళ్తుంది శివరాం వేదతో ఉన్న టైంలో ఒక రోజు శివరాం తమ్ముడు వచ్చి శివరామ్ను చూసి ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను బ్యాంక్ లోన్ తీసుకోవడానికి సూర్యుటి సైన్ తో పాటు ఆస్తి పేపర్స్ కూడా కావాలి అని అంటాడు అందుకు ఓకే చెప్పిన శివరామ్ వేద వద్దు అంటున్నా వినకుండా సూరిటీ సిగ్నేచర్ పెడతాడు దాంతో వేదా శివరామ్ తో గొడవ మా నాన్న చెప్పిన మాట నిజం మీ మంచితనం వల్లే మనం నష్టపోయేలాగా ఉన్నాం అంటుంది కొన్ని రోజుల తర్వాత లాయర్ వచ్చి శివరామ్ ని కలిసి మీ బాబాయ్ తన ఆస్తి మొత్తాన్ని కూడా బిజినెస్ లో పోగొట్టుకుని ఇప్పుడు నీ వాటర్ లో కూడా భాగం కావాలి అని కోర్టు వెళ్ళాడు అయినా ఏం పర్వాలేదు కోర్టులో మనమే గెలుస్తాం అందుకు కావాల్సిన పేపర్ వర్క్ మొత్తం కూడా పూర్తి చేశాను అని అంటాడు శివరాం వెంటనే లాయర్ ని చూసి నాకు ఆస్తి కంటే బంధువులు సంబంధాలే ముఖ్యం బాబాయ్ అడుగుతున్న భాగాన్ని బాబాయికే ఇచ్చేస్తున్నట్లుగా పేపర్స్ ని రెడీ చెయ్యండి అంటాడు అది చూసిన వేద ఇలా అయితే మన పిల్లలకి ఏమీ మిగలదు అనుకుని శివరామ్ తో గొడవలో పడుతూ ఉంటుంది ఒకరోజు శివరామ్ తన కారులో వెళుతూ ఉండగా రోడ్డు మీద ఎవరో ఒక వ్యక్తికి యాక్సిడీ చేసి కొనూరుతో ఆ మనిషిని అక్కడే రోడ్డు మీద వదిలేసి వెళ్లిపోయి ఉంటారు అది చూసిన శివరామ్ ఆ వ్యక్తిని కాపాడడానికి ఆ వ్యక్తిని హాస్పిటల్ కి తీసుకుని వెళ్తాడు అయితే పోలీసులు మాత్రం ఆ ఏరియాలో సీసీటీవీ కెమెరాలు లేవు నువ్వే కారుతో గుద్దేసి ఎవరో గుద్దినట్లు అబద్ధాలు చెప్తున్నావా అంటూ శివరామ్ అరెస్ట్ చేస్తారు వేదా శివరామ్కి బెయిల్ ఇప్పించి బయటికి తీసుకుని వచ్చి నువ్వు ఇంకా మారవా ఇలాంటి సంబంధం లేని విషయాల్లో తలదూర్చుకు ఎవరికో సహాయం చేయడం కోసం మనం చిక్కుల్లో పడేలాగా ఉన్నావంటూ ఆ శివరావుతో గొడవ పడుతూ ఉంటుంది సరిగ్గా అదే సమయంలో సూరిటీ సిగ్నేచర్ పెట్టడం వల్ల బ్యాంకు వారు వచ్చి శివరామ్ ల్యాండ్ ని స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది దాంతో వేదా శివరామును చూసి నువ్వెప్పుడు నా మాట వినవు నువ్వెప్పుడు నా మాట వినవో అంటూ గొడవపడి తన పాపను తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోతుంది అలా శివరాం జరిగింది మొత్తం చెప్పి ఆఖరికి నా భార్య కూడా డబ్బు కోసమే నాతో ఉంది ఆ డబ్బే పోతే నాకు వాల్యూ ఇవ్వరు ప్రేమించేటప్పుడు నా మంచితనం చూసే ప్రేమించాను అని చెప్పింది కానీ ఇప్పుడు ఆ మంచితనమే నచ్చడం లేదు అని నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది అని అంటాడు ఆ మాటలు విన్న గెస్ట్ మాత్రం తప్పు వేదాది కాదు ఇదే తప్పు అని అంటాడు ఆ మాటలు విన్న శివరాం నా ఇంటికి వచ్చి నాదే తప్పు అంటావా అని కోపం తెచ్చుకుని ఆ గెస్ట్ని ఇంట్లో నుంచి గెంటేసి ఇంట్లోకి వచ్చి డోర్ లాక్ చేసుకోగానే తను కళ్ళు తిరిగి కుప్పకూలు పడిపోతాడు కొద్దిసేపటికి కళ్ళు తెరిచిన శివరామ్కి ఇంట్లోని బల్లి ఇంట్లోని చేపలు ఇంకా గడియారం ఇలా అన్నిటి భాష అర్థం అవడం మొదలవుతుంది ఆ బల్లి పురుగులు ఇవన్నీ శివరామ్ను చూసి నీ గదిలోకి వెళ్ళి చూడు అనగా వెంటనే గదిలోకి వెళ్ళి చూసి శివరామ్ షాక్ అవుతాడు ట్విస్ట్ ఏమిటి అంటే ఆ బెడ్రూమ్ లో శివరామ్ డెడ్ బాడీ కనిపిస్తుంది ఆ పురుగులు బల్లులు చేపలు అన్నీ కూడా శివరామును చూసి నువ్వు ఆల్రెడీ చనిపోయావు కానీ నువ్వు ఎలా చనిపోయావో నీకే తెలియదు కదా అని నవ్వుకుని నువ్వు చొక్కా పట్టుకుని బయటికి గెంటేసింది ఎవరినో తెలుసా అది కలియుగానికి అధిపతి అయినటువంటి కలిని నువ్వు బయటికి తోసేసావు అని చెప్తాయి దాంతో శివరామ్ బాధపడుతూ తన బాడీని తానే పూడ్చిపెట్టే పనిలో ఉండగా అదే సమయంలో కలి మళ్లీ తిరిగి వచ్చి తిరిగి శివరామును చూసి ఒక గేమ్ ఆడుకుంటూ మాట్లాడుకుందామని చెప్పి గేమ్ ని స్టార్ట్ చేయించి ఒక వీడియోని చూపిస్తాడు అయితే ఆ వీడియోలో వేద మాట్లాడుతూ నువ్వు నా మాట వినడం లేదు అని కోపంలో వచ్చేసాను కాని నువ్వు లేకుండా నేను బ్రతకలేను నేను తిరిగి నీ దగ్గరికి వచ్చేస్తున్నా అని మాట్లాడి ఉంటుంది ఆ వీడియోని చూపించిన తర్వాత కలి నీ భార్య తిరిగి నీ దగ్గరకి రావాలనుకుంటుంది కానీ ఆ విషయం తెలియక నువ్వు ఆవేశంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నావు ప్రాణం తీసుకోవడం నేరం అని తెలియదా నీకు ఇరవై నిమిషాల టైం ఉంది ఈ టైంలో నువ్వు నాతో గేమ్ లో గెలిస్తే నిన్ను మళ్ళీ బ్రతకనిస్తాను లేదంటే శాశ్వతంగా భూమికి దూరం అవుతావని అంటాడు అలా కలితో గేమ్ స్టార్ట్ చేసిన శివరాం కలి చేతిలో రెండు సార్లు ఓడిపోయినప్పటికీ మూడవసారి కలి కావాలనే శివరామ్ కి గెలిచే అవకాశాన్ని ఇచ్చి శివరామ్ గెలిపించి ఆత్మహత్య అనేది సరైన నిర్ణయం కాదు అది నీ భార్యని బిడ్డల్ని అనాథుల్ని చేస్తుంది నీ ఇన్సూరెన్స్ కూడా రాదు నీ బాబాయ్ ఆస్తి మొత్తాన్ని కూడా దక్కించుకుంటాడు నిన్ను నమ్మి అన్ని వదులుకున్న వేద దిక్కు లేకుండా తయారవుతుంది అని చెప్పి శివరాం కళ్ళు తెరిపించి మాయమవుతాడు కొద్దిసేపటికే శివరాం బెడ్డి మీద నుంచి నిద్ర లేచి ఇప్పటిదాకా జరిగింది కలనా లేక నిజమా అని ఆశ్చర్యపోతాడు వేద తిరిగి రావడంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు కొన్ని రోజుల తర్వాత ఒక సినిమా నటి ఫ్యామిలీకి దూరం అయ్యి ప్రొఫెషనల్ గా కూడా మోసపోయిన బాధలో ఆత్మహత్య చేసుకోవాలి అని ఫిక్స్ అయ్యి తను చనిపోతూ ఉండగా ఆ సినిమా నటి ఇంటి కాలింగ్ బెల్ మోగుతుంది కలి ఆ సినిమా నటిని చూసి ఒక గేమ్ ఆడుతూ మాట్లాడుకుందామా అని అంటాడు అక్కడతో ఈ మూవీ అయిపోతుంది శబరి మరియు పారి అనే ఇద్దరు ప్రాణ స్నేహితులు ఎలా విడిపోయారు శబరి స్కూల్ నుంచి ఎందుకు వెళ్ళిపోయాడు శబరిని ఫాలో అవుతూ వచ్చిన ఆ ప్రవీణ ఎవరు ప్రవీణ దాస్తున్న రహస్యం ఏమిటి ప్రవీణాకి పారీకి మధ్య ఉన్న సంబంధం ఏమిటి అన్నదే రెండు వేల ఇరవై నాలుగులో తమిళ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి మిన్ మినీ మూవీ స్టోరీ ఈ తమిళ్ మూవీ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్